వైసీపీలో ఇన్‌చార్జ్ల మార్పులు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో వాళ్ళలో గుబులు పుట్టిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే పలువురు సిట్టింగ్లకు షాక్ ఇచ్చింది వైసీపీ. మొత్తం 14 నియోజకవర్గాలుండగా నలుగురిపై వేటుపడింది. సింగనమల, మడకసిర, కదిరి, రాయదుర్గం ఎమ్మెల్యేలను పక్కన పెట్టేసింది అధిష్టానం. వాస్తవానికి ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతిపై అంత వ్యతిరేకత లేనప్పటికీ స్థానికంగా ఉన్న ఈక్వేషన్స్, అలాగే కొన్ని సర్వేల ఆధారంగా మార్పులు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పి అక్కడ కొత్త వారికి బాధ్యత అప్పచెప్పారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు దీనికి సమ్మతించిన కాపు రామచంద్రారెడ్డి మాత్రం సీఎం జగన్తో విభేదించి బయటకు వెళ్లిపోయారు. అసలు సింగనమల, మడకసిర అసెంబ్లీ స్థానాల్లో ఎప్పుడు విన్ని పేర్లను తెరపైకి తీసుకొచ్చి ఇన్ఛార్జిలు చేశారు సీఎం. ఇక మరొక ఇద్దరు కీలక నేతలకు స్థానచలనం తప్పలేదు. మంత్రి ఉషశ్రీ చరణ్ ను కళ్యాణ్ దుర్గం నుంచి పెనుగొండకు పంపించారు. ఇక పెనుగొండలో ఉన్నటువంటి మాజీ మంత్రి శంకర్ నారాయణ్ ను అనంతపురం ఎంపీ బరిలో దించాలంటూ కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి. మొదట్లో ఆయన కొంత వెనకడుగు వేసినా ఆ తర్వాత నియోజకవర్గంలో పర్యటనలు మొదలుపెట్టారు. ఇటు మంత్రి ఉషశ్రీ కూడా పెనుగొండలో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మిగిలిన ఆరుగురు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వీరంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఇప్పటికే వారికి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిందనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ చివరి నిమిషంలో ఏం జరుగుతుందోననే టెన్షన్ వెంటాడుతోంది.